ఐ యామ్ ఎన్ శ్వేత సిఆర్టీ బయాలజికల్ సైన్స్ కేజీబీవి కొండపాక్ సిద్దిపేట్ డిస్టిక్. ఈరోజు డిజిటల్ లెసన్లో భాగంగా 9వ తరగతి జీవశాస్త్రంలోని 5వ పాఠ్యాంశమైన జీవులలో వైవిధ్యం అనే అంశాన్ని గురించి చర్చిద్దాం. జీవావరణంలో ఉండే మొక్కలు, జంతువులను, సూక్ష్మజీవులను గనక పరిశీలిస్తే వీటి మధ్య ఎన్నో రకాల భేదాలు ఉంటాయి. జీవులు వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. జీవులలో వైవిధ్యం గురించి అధ్యయనం చేయాలి అంటే భూమి మీద లక్షల కొద్ది జాతుల జీవులున్నాయి, మరి ఏ విధంగా వైవిధ్యాన్ని అధ్యయనం చేస్తాం? అయితే జీవులలో అనేక వైవిధ్యాలు ఉన్నాయి. వాటి శరీర ఆకృతి, ఆహారపు అలవాట్లు, అంతర్గత శరీర నిర్మాణంలో అనేక తేడాలు ఉంటాయి. ప్రతి జీవి యొక్క లక్షణాలు తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి శాస్త్రవేత్తలు జీవులను వాటి పోలికలు, భేదాలను అనుసరించి కొన్ని సమూహాలుగా విభజించారు. ఈ పాఠంలో వివిధ రకాల జీవులను సమూహాలుగా ఏర్పరిచి వాటిని వర్గీకరణ చేయడం ద్వారా వాటి మధ్య గల వైవిధ్యాన్ని తెలుసుకుందాం. ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడాలను వైవిధ్యం అంటారు. వేర్వేరు జాతుల మధ్య ఉన్న వైవిధ్యం కంటే ఒకే జాతి జీవుల మధ్య వైవిధ్యం తక్కువగా ఉంటుంది. జీవులను సమూహాలుగా వర్గీకరించడానికి ఈ వైవిధ్యాలే అవసరమవుతాయి. ఒక జనాభాలో వంశపారంపర్యంగా వచ్చే కొన్ని లక్షణాలు మరియు ఆ జీవులు ఎలా పరిణామం చెందాయో తెలిపే అంశాల ఆధారంగా వాటన్నింటినీ ఒక సమూహం కిందికి తీసుకురావడాన్ని వర్గీకరణ అంటారు. వర్గీకరణం ఆవశ్యకత మనం పరిశీలించిన జీవుల గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. ఒక నిర్దిష్టమైన క్రమబద్ధమైన విధానంలో జీవరాశుల గురించి అధ్యయనం చేయడానికి, జీవులు వాటి పూర్వీకుల నుండి ఏ విధంగా ఏర్పడ్డాయో వివరించడానికి, ఒకే రకమైన జీవుల మధ్య వ్యత్యాసాలు సులభంగా గుర్తించడానికి, ప్రకృతిలో జరిగిన జీవ పరిణామం గురించి ఒక అవగాహన రావడానికి వర్గీకరణ అనేది తోడ్పడుతుంది. ఇప్పుడు మనం 16వ శతాబ్దం మొదలుకొని శాస్త్రవేత్తలు వివిధ జీవులను ఎలా వర్గీకరిస్తున్నారో అధ్యయనం చేద్దాం. లిన్నేయస్ 2 రాజ్యాలుగా, ఎర్నెస్ట్ హెకెల్ 3 రాజ్యాలుగా, చాటన్ కేంద్రక పూర్వ మరియు నిజకేంద్రక జీవులుగా, కోప్లాండ్ 4 రాజ్యాలుగా, విట్టేకర్ అనే శాస్త్రవేత్త మోనీరా, ప్రొటిస్టా, ఫ్లాంటే, ఫంగై, అనిమేలియా అనే 5 రాజ్యాలుగా, ఉజెట్ ఆల్ అనే శాస్త్రవేత్త 3 డొమైన్స్గా, కెవాలియర్ స్మిత్ 6 డొమైన్స్గా వర్గీకరించడం జరిగింది. కెరోలస్ లిన్నేయస్ అనే శాస్త్రవేత్త ప్రతి జీవికి 2 పేర్లతో నామకరణం చేశాడు. దీనినే ద్వినామీకరణం అంటారు. అందులో మొదటి పదం ప్రజాతి, 2వ పదం జాతిని తెలియజేస్తుంది. ఉదాహరణకు హోమో సెఫియన్స్, దీనిలో హోమో అనేది ప్రజాతి, సెఫియన్స్ అనేది జాతిని సూచిస్తుంది. జాతులన్నీ కలిసి ప్రజాతి, ప్రజాతులన్నీ కలిపి కుటుంబం, కుటుంబాలన్నీ కలిపి క్రమం, క్రమాలన్నీ కలిపి తరగతి, తరగతులన్నీ కలిపి వర్గాలు, వర్గాలన్నీ కలిసి రాజ్యాలుగా, రాజ్యాలన్నీ కలిసి రంగంగా ఏర్పడతాయి. జాతుల నుండి రంగం వరకు జీవుల మధ్య వైవిధ్యాలు పెరుగుతాయి. ఒకే జాతి జీవుల మధ్య వైవిధ్యాలు తక్కువగా ఉంటాయి. 1969లో విట్టేకర్ ప్రతిపాదించిన వర్గీకరణలో 5 రాజ్యాల గురించి తెలుసుకుందాం. మొనీరా, ఇవి ఏకకణ జీవులు, కేంద్రక పూర్వజీవులు, ద్విధావిచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఉదాహరణకు బ్యాక్టీరియా, అనాబీనా. ప్రొటిస్టా, ఈ రాజ్యంలో జీవులు చాలా వరకు ఏకకణ జీవులు, కొన్ని బహుకణ జీవులు. నిజకేంద్రక జీవులు, కొన్ని స్వయం పోషకాలు, మరికొన్ని పరపోషకాలు, ద్విధావిచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఉదాహరణకు అమీబా, యూగ్లీనా, పారామేషియం మొదలైనవి. నెక్స్ట్ శిలీంధ్రాలు, ఈ రాజ్యంలో జీవులు చాలా వరకు బహుకణ జీవులు, మరికొన్ని ఏకకణ జీవులు. ఇవి రేణువుల వంటి సిద్ధబీజాల సహాయంతో ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఉదాహరణకు రైజోపస్, మ్యూకర్ అగారికస్. తర్వాత ప్లాంటే, ఈ రాజ్యంలోని జీవులు బహుకణ జీవులు, నిజకేంద్రక జీవులు మరియు స్వయం పోషకాలు, కణంను ఆవరించి కణత్వచం ఉంటుంది. వృక్షరాజ్యంలో సంక్లిష్టత ఆధారంగా దీన్ని ఉపవిభాగాలుగా విభజించారు. వృక్షరాజ్యాన్ని 2 విభాగాలుగా విభజించారు. అవి పుష్పించని మొక్కలు మరియు పుష్పించే మొక్కలు. పుష్పించని మొక్కలను తిరిగి 2 భాగాలుగా విభజించారు. అవి బ్రయోఫైటా మరియు టెరిడోఫైటా. పుష్పించే మొక్కలను విత్తనాల అమరిక ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించారు. అవి ఆవృత బీజాలు మరియు వివృత బీజాలు. విత్తనాలలో ఉండే బీజదళాల సంఖ్య ఆధారంగా
ఆవృత బీజాలను తిరిగి రెండు రకాలుగా వర్గీకరించారు. అవి ఏకదళ బీజాలు మరియు ద్విదళ బీజాలు. తరువాత ఎనిమేలియా. ఈ రాజ్యంలో చాలా వరకు బహుకణ జీవులు మరియు పరపోషకాలు, శరీర కణాలలో కణత్వచం ఉండదు. శరీర నిర్మాణంలో వ్యత్యాసం ఆధారంగా చేసుకొని జంతురాజ్యంను విభాగాలుగా వర్గీకరించారు. మొదటగా పోరిఫెరా. పోరిఫెరా అనగా రంధ్రాలు కలిగిన జీవులు. వీటికి ప్రత్యేక చలనాంగాలు ఉండవు. ఇవి సముద్రపు నీటిలో నివసిస్తాయి. ఉదాహరణగా యూప్లెక్టీలియా, సైకాన్, స్పాంజిలాను పరిగణిస్తారు. తరువాత సిలెంటరేటా. ఈ జీవుల శరీరం లోపల శరీర కుహరం అనే ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఇవి ద్విస్తరిత జీవులు. వీటికి ఉదాహరణ హైడ్రా, జెల్లీ ఫిష్. తర్వాత ఫ్లాటీ హెల్మెంతిస్. ఈ వర్గపు జీవులు చదునుగా ఉంటాయి. శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. త్రిస్తరిత జీవులు. వీటికి ఉదాహరణ ప్లనేరియా మరియు టీనియా సోలియం. నిమాటీ హెల్మెంతిస్. ఈ వర్గంలోని జీవులు పరాన్న జీవులు. మిథ్యా శరీర కుహరంను కలిగి ఉంటాయి. శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవంను కలిగి ఉంటుంది. వీటికి ఉదాహరణ ఉకరేరియా బ్రాంకాఫ్టి మరియు ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్. తర్వాత అనిలిడా. ఈ వర్గంలోని జీవులు ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగిన త్రిస్తరిత జీవులు. నిజ శరీర కుహరం ఉంటుంది. శరీర నిర్మాణం ఖండితాలుగా ఉంటుంది. వీటికి ఉదాహరణ వానపాము మరియు జలగ. ఆర్థ్రోపోడా. కీళ్లు కలిగిన కాలు ఉండడం ఈ వర్గజీవుల ముఖ్య లక్షణం. శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవంను కలిగి ఉంటుంది. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. వీటికి ఉదాహరణ రొయ్యలు, బొద్దింకలు, తేళ్ళు. తర్వాత వర్గం మొలాస్కా. ఈ వర్గపు జీవులలో శరీర కుహరం కుచించుకుపోయి ఉంటుంది. పాదం వంటి ప్రత్యేక అంగం ద్వారా చలిస్తాయి. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. వీటికి ఉదాహరణ నత్తలు, కోమటి సంచులు. తరువాత ఇకైనోడెర్మటా. ఈ వర్గంలో ముళ్ళ వంటి చర్మం కలిగిన జీవులను చేర్చారు. ఇవి త్రిస్తరిత అనుపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. అస్థి పంజరం కాల్షియం కార్బోనేట్తో నిర్మితమవుతుంది. వీటికి ఉదాహరణ సముద్ర నక్షత్రం. తరువాత సకశేరుకాలు. ఇవి ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటాయి. పృష్ఠవంశంను కలిగి ఉంటాయి. పృష్ఠ నాడీ వలయంను కలిగి ఉంటాయి. ఇవి త్రిస్తరిత జీవులు. ముప్ప చీలికలు మరియు ముప్ప గదులను కలిగి ఉంటాయి. శరీర కుహరంను కలిగి ఉంటాయి. ఈ జీవులను 5 తరగతులుగా విభజించారు. 1 చేపలు, 2 ఉభయచరాలు, 3 సరీసృపాలు, 4 పక్షులు, 5 క్షీరదాలు. ఈ క్షీరదాలను తిరిగి నేలపై నివసించే క్షీరదాలు, సముద్ర క్షీరదాలు, ఎగిరే క్షీరదాలు అనే 3 రకాలుగా విభజించారు. థ్యాంక్ యూ.